కదా ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాడు ఆ బంధం అలాగే ఉందనేది ఆయన అనేది. అంటే ఇక్కడ ఒక డౌట్ అండి నాకు పాపారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడ ఇంపాక్ట్ చూపెడతాయి? ఎందుకంటే క్రిందటిసారి కాంగ్రెస్ తెలుగుదేశం అధికారికంగా పొత్తు పెట్టుకున్నప్పుడు విజయం సాధించలేదు, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఏడవాలి. అయితే ఇద్దరి మధ్య పర్సంటేజ్ చాలా తేడా ఉంది కదా, 20% ఏమో తేడా ఉన్నట్టుంది కదా. ఎవరిద్దరి మధ్య అండి? కాంగ్రెస్ కి నువ్వు బీఆర్ఎస్ కి, అప్పుడు కాంగ్రెస్ కూటమికి. నేను చెప్పలేనేమో ఎందుకంటే రకరకాల లెక్కలు చెబుతున్నారు, కానీ ఆఫ్ లేట్ తెలుగు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న వర్గాలు, మరి ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా తీన్ బార్పాల ఎందుకు చెప్పానంటే ఆయన పేరు, కానీ చాలా పక్క 100% మిగతా ఎట్టుపోయినా గానీ యాంటీ కేసీఆర్ మాత్రం ఆయన స్టాండ్ మారల. ఆయన చాలా డెస్పరేట్ గా అప్పీల్ చేస్తారు, చాలా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మా అంటే మారటం అంటే ఏం లేదు, నేను మాట్లాడినంతలో కూడా జనాలతో ఏంటంటే కొంత కాంగ్రెస్ అంటున్నారు, మళ్ళీ అదే టైంలో ఏమో రిస్క్ ఏమో ఏమవుతుందో వీళ్ళు సీఎంలు మారుస్తారు ఇట్లాంటి భయాలు మళ్ళీ ఇంకో పక్క వ్యక్తం చేస్తానే ఉన్నారు, రెండో పక్కన ఆ భయాలు వ్యక్తం చేస్తున్నారు, ఒక పక్క ఏమో యాంటీ ఇన్కంబెన్సీ లాగా మాట్లాడుతున్నారు. అందుకే నేను ఇందాక మళ్ళీ చెప్పింది ఏంటంటే గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే అన్నట్టు ఆ లాస్ట్ మినిట్ లో గనక ఈ రిస్క్ ఎందుకు ఉన్న జోన్ ఏదో కంఫర్ట్ జోన్, అట్లీస్ట్ బేసిక్ అవసరాలు తీరే పరిస్థితి తెలంగాణలో వచ్చింది సార్. ఓవరాల్ గతంలో 10 ఏళ్ల క్రితం చెప్పేది నిజం, 10 ఏళ్ల క్రితం కంటే కూడా అభివృద్ధి చెందింది తెలంగాణలో, మార్పుతుంది అసలేమి జరగలేదనేది అబద్ధం. అసలు ఎవరేం చెప్తే నవ్వుతారు, అది కాదు, ఎందుకంటే అసలు మార్పు ఉంది. కాకపోతే అవినీతి ఇట్లాంటి విషయాల్లో లేకపోతే అహంకారం అని లేకపోతే ఆయన ఎవరిని కలవడని లేకపోతే సెక్రటేరియట్కి రాడని ఇలాంటి చాలా చాలా ఉంటాయి, కానీ అవన్నీ ఎక్కడ ప్లే అవుట్ అవుతాయి అంటే బీలాగా నాలాగా వైట్ కలర్ వాళ్ళ దగ్గర ఎక్కువ అతుక్కుంటే తప్పి వచ్చి, ఎందుకంటే మనల్ని కల మనకి హర్ట్ అయ్యే విషయాలు వేరు, మామూలు జనానికి అవసరాలు వేరు. అంటే నేను మామూలు జనం అవసరాలు డామినేట్ చేస్తే కనుక మళ్ళీ మీరు అన్నట్లు 20% డిఫరెన్స్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ 15 సీట్లు దాకా తెచ్చుకుంది, 2018లో 2 సీట్లు కూడా తెచ్చుకుంది, ఇది తప్ప కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది. ఈ ఓటు అంతా కాంగ్రెస్ కి టర్న్ అవదా? వాళ్ళు దాదాపు ఇప్పుడు 20%, క్రిందసారి 3.5-4% అన్నట్టు. కాదు అంతా కాదు అంతా కాదు, ఎందుకంటే అంతా ఎందుకు కాదు అనేది చాలా ఉన్నాయి ఫ్యాక్టర్లు. ఎందుకంటే 20% తెచ్చుకోవటం, 20% ఇక్కడ మీకు సామాజిక వర్గ మీకు ఏమైంది మీరు చూడండి, వస్తే చెప్తాను నేను ఓవరాల్ గా చెప్పేది. తెలుగుదేశం కేటీఆర్ రియాక్షన్, కేటీఆర్ మాట్లాడిన మాటకి మీరు అక్కడ చేసుకున్న ఆందోళన ఇక్కడ ఎందుకన్నప్పుడు వచ్చిన దానికి రియాక్షన్ ఎట్లొచ్చిందంటే టీడీపీగా రాలా సామాజిక వర్గ పరంగా చేశారు దాన్ని వాళ్ళు, అక్కడ డ్యామేజ్ అయింది తెలుగుదేశానికి తెలంగాణలో. సామాజిక వర్గ పరంగా చేస్తే ఏమైంది, మిగతా సామాజిక వర్గాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా ఇదేంటి వీళ్ళు ఒకళ్ళే చేసుకుంటున్నారు పార్టీ మాదంటారు ఏంటి